ఆ పక్క అంతా గానీ వచ్చేసింది ఆ పక్క ఆక్సిజన్ అందుకు లోపలికి పోవాలి. ఫోన్ తీసుకున్నారా? ఫోన్ తీసుకుంటా కట్ చేయ క్లోజ్ చేయండి. ఆఫ్ చేసేస్తే ఎట్లా నువ్వు లైట్ ఎండ పడుతుంది. ఒక్క నిమిషం చెప్పు సార్. నా పేరు బి రమణయ్య, నిమ్మలపల్లి మండలం అగ్రహారంగారం విఆర్ఏ. నైట్ డ్యూటీకి వచ్చినాను. 11:30 వరకు సార్ వాళ్ళు ఉన్నారు, గౌతమ్ సార్ వాళ్ళు పనుకోన్నాను. మళ్ళా సార్ వాళ్ళు నన్ను లేపకుండా అక్కడనే వెళ్ళిపోయినారు. మళ్ళా సరే నేను ఏందో చెట్ట అంటా ఉండింది. లేచి చూసే ముందుకి అగ్గిమంట కనపడింది. ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడంకి చేశాను. మేడము ఇది చేసి మళ్ళీ అందరికీ ఫోన్ చేసి రమ్మన్నాను సార్. ఎవరు? ఎవరు లేరు సార్, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఎంత కష్టం అవుతుందని చెప్పి సార్ బాబు వెలుగులోకి రండి సార్. ఫ్లాష్ లైట్ ఉంది లేని యాడ్ కూడా చెప్తాను కదా సార్. కాదు సార్, మీరు ఆదివా కాబట్టి మీకు ఏం సమాచారం వచ్చింది? మీరు ఎన్ని ఫైర్ వాళ్ళకి చెప్పారని చెప్పండి. ఎక్కడో పోయేసా బదలపల్లిలో ఉన్నంత ఏదో వాయిస్ మెసేజ్ అండి. ఎందుకో సార్ అసలు అక్కడ ఎక్కడ లేరు. మీరు ఉండేది చెప్పండి, మీరే అనౌన్స్ చేసుకోండి. అనౌన్స్ చేసేది వేరు, అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ప్రధానం సార్. నేను లేనయ్యా. ఆదివారం రాత్రి దాదాపు 11:30 సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30-11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్ని కిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ హోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత 5 టెండర్స్ పెట్టి వాటర్ 2 టెండర్స్ వచ్చాయి. 2 టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగుజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పడేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన పిఓపి ఉంది. సో ఇవన్నీ కూడా ఉదయానికోటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిని ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి 12:30 ప్రాంతంలో పూర్తిగా అగ్నికిలలు అదుపులోకి వచ్చాయి. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం చెడిపోయినవి, అంటే ఇంకా కాలిపోయినవి అన్నీ కూడా కొంచెం పక్క పెట్టుకున్నాము. ప్రస్తుతానికైతే ఎటువంటి అగ్ని కూడా లేదు, టోటల్గా ఆర్పివేయడం జరిగింది.
తర్వాత ఈ విశ్లేషణలు వచ్చి ఎందుకు ప్రమాదం జరిగిందో అని చెప్పి వాళ్ళు విశ్లేషిస్తారు. కానీ మా అభిప్రాయం ఏమంటే కేవలము వేరే ఏం లేదు, కేవలము ఎలక్ట్రికల్ షార్ట్ షూట్ వల్లనే జరిగింటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫైల్ అది కలిపిండేది, అక్కడి నుంచి వచ్చిన పొగతో డ్యామేజ్ అయింది. ఇదారా?